రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్షతో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇంటి వద్దకే తీసుకొచ్చిందని తహసీల్దార్ సుధాకర్ ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బిట్టు సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు వైద్య సేవలు అందించి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ సుధాకర్ ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి పేదవాని ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుందన్నారు. ఇంటి వద్దకే వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు అందేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి స్వప్న, ఈఓపీఆర్డి భార్గవి, ఏపీఎం సుధాకర్, సర్పంచ్ భాగ్యకుమారి, కార్యదర్శి జీవన్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మొన్న సింగారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నాం. ఈ రోజున సీతారామపురం బిట్వన గ్రామంలో మన స్పెషలిస్ట్ డాక్టర్ చేత ఈ బిట్టు పరిధిలో ఉన్న గ్రామస్తులందరూ కూడా వైద్య సేవలు అట్లాగే మందులు కూడా అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. ఈరోజు సీతారామపురం బిట్టు పరిధిలో జగనన్న ఆరోగ్యశ్రీ సంబంధించినటువంటి సురక్ష ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సురక్ష ప్రోగ్రాంలో ఇప్పటివరకు 120 మంది సిటిజన్స్ వాళ్ళ హెల్త్ గురించి డాక్టర్స్ చేత చెకప్ చేయించుకొని మెడిసిన్ కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము సీతారామపురం మండలంలో 30 తారీఖున మొదలయ్యి 19వ తారీఖు వరకు 8 CHC పరిధిలో జరుగుతున్నది. కాబట్టి మండలంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ డాక్టర్స్ గారి చేత చెకప్ చేయించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చని ముఖ్యమంత్రి వద్దలో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ.